హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గాలేగూడెంలోని అచ్చమ్మ తల్లి దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ మొన్న ఫిబ్రవరి 16 నుండి ఉత్సవాలు మొదలయ్యాయి. 67 ఏళ్ల మహిమ గల అమ్మవారి చరిత్ర గురించి పంతులు గారి మాటల్లో వినండి. గాలేగూడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి ఆలయ సన్నిధిలో ఉన్నామండి. ఈ జగన్నాథ చరిత్ర ఏమిటి అంటే కనుక పూర్వకాలంలో ఏలూరుని పరిపాలిస్తున్న రాజుగారు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలను కూడా పరిపాలిస్తూ ఉండేవారు. దాంట్లో భాగంగాను రాజుగారు ఒకనొక సమయంలో ఈ గ్రామం తీరుగా వెడుతున్నారటండి. వెడుతున్న సమయంలో ఈ రాజుగారికి ఈ ఊరంతా చూసి అన్ని ఊర్ల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. ఈ ఊరి నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేదు, ఏమిటా అని చెప్పేసి ఈ యొక్క రాజుగారు, ఏలూరు యొక్క రాజుగారు ఈ ఊరంతా కూడా తిరగడం మొదలుపెట్టారటండి. ఈ ఊర్లోకి వస్తుంటేనూ ప్రజల్లో కూడా కష్టపడుతూ సక్రమంగా వ్యవసాయం పండించుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉన్నారటండి. మరి రాజుగారు అన్నారట, ఈ ఊరు ఇట్లా ఉంటా కారణం ఏమిటయ్యా అని చెప్పేసి అడిగారటండి. అడిగితే అందరూ ఆ ఊర్లో గ్రామస్తులు చెప్పారట, అయ్యా మహానుభావ, మరి ఊర్లో పెద్ద మనిషి ఉన్నారు, అచ్చమతల ఒక భర్త గారు, ఆయన 10 మంది ఈ విధంగా ఉంటే బాగుంటుంది, అందరూ కూడా కలిసిగా ఉంటే మనం గ్రామం బాగుంటుందనే విధంగానూ మాకు ఇలా చెబుతూ ఉండబట్టే మేము ఇట్లా ఉన్నామండి, మా ఊరు ఇట్లా ఉందని చెప్పేసి ఆ విధంగా రాజుగారితో చెప్పారట. మరి చెప్పిన తర్వాత రాజుగారు అన్నారట, ఈ మహానుభావుడు ఈ ఊర్లో ఉంటే ఏ గ్రామం బాగుపడింది, ఈ మహానుభావుడు మన రాజ్యంలో ఉంటే అన్ని గ్రామాలు కూడా బాగుంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయని చెప్పేసి అనే కాంక్షతో ఈ యొక్క రాజుగారు అచ్చమతల యొక్క భర్తగాని కలవటము, ఆ యొక్క అచ్చమతల యొక్క భర్తగాని రాజుగారు ఆ ఏలూరు ఒక రాజ్యంలో ఏలూరు ఒక రాజుగారు ఒక రాజ్యంలో ఆయన పెట్టుకోవటము, సలహాదారుడి కింద అచ్చమతల ఒక భర్తగారిని, మరి ఈ గ్రామం ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ గ్రామం ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ గ్రామంలో ఈ కొరత ఉంది, ఈ గ్రామంలో ఈ కొరత లేదు అనేటువంటి సలహాలను కూడా అచ్చమతల ఒక భర్తగారు ఇస్తూ ఉన్నారట. మరి ఈ అచ్చమతల ఒక భర్తగారు గిట్టిన వారు ఏం చేశారంటే కనుక ఈ అచ్చమతల ఒక భర్తగారి మీద, అయ్యా ఆయన మంచివారు కాదండి, మీకు వచ్చేటువంటి రాజ్యానికి వచ్చే ధనాన్ని చెడుగా వాడుతున్నారు అని చెప్పేసి ఆయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారట. మరి రాజుగారి మాటలు వినకుండా రాజుగారికి వీరికి అచ్చమతల ఒక భర్తగారికి వీడి స్నేహం అన్యోన్యంగా ఉందట. మరి ఒకనొక సమయంలో ఏలూరు ఒక రాజుగారు అచ్చమతల ఒక భర్తగారికి ఒక పను పురమాయించారట. మరి ఈ అచ్చమతల ఒక భర్తగారికి అది సక్రమంగా లేకపోవటం వల్ల ఆయనకి ఏది న్యాయం అయితే బాగుంటుందో అదే చేశారట. మరి రాజుగారికి నేను రాజుని నా ఆజ్ఞను శిరసావహించకుండా దాన్ని ఇచ్చేస్తాడా అని చెప్పేసి, దాన్ని తిరస్కరిస్తాడా అని చెప్పేసి రాజుగారు ఏం చేస్తారంటే, రాజుగారికి ఆగ్రహం వచ్చి మీరు మా రాజ్యంలో ఉండదు, మీ గ్రామానికి వెళ్ళిపోండి అని చెప్పేసి అచ్చమతల ఒక భర్తగారిని రాజ్యం నుంచి, ఏలూరు ఒక రాజ్యం నుంచి వెళ్ళగొడతారటండి. మరి ఆయన యథాప్రకారంగా మరి తన గ్రామానికి వచ్చి, గాలేగూడెం గ్రామానికి వచ్చి యథాప్రకారంగాను తన పనులు కొనసాగిస్తూ ఉన్నారటండి. మరి అట్లాగే మళ్ళీ ఈ అచ్చమతల ఒక భర్తగారు గెట్టిన వాళ్ళు మళ్ళీ రాజుగారి వద్దకు వెళ్ళి, అయ్యా రాజుగారు, ప్రజలకు వచ్చే వరహాలు ధనాలను కూడా మీరు అక్రమంగాను దాన్ని ఇచ్చేస్తున్నారట అని చెప్పేసి దుష్ప్రచారం మళ్ళీ చేయడం మొదలుపెట్టారట. రాజుగారి మాటలను కూడా నమ్మి ఈయన శిరత్యాగం చేయాలని కాంక్షతో రాజుగారు తన సైన్యాన్ని పంపించారట. భటుల్ని పంపించాలనే ఊరు గ్రామస్తులను కూడా అడ్డుకుని, ఆయనటువంటి వారు కాదు, ఆయన మంచి ఆయన కాబట్టి ఆయనటువంటి శిక్ష విధించడానికి అర్హు, ఆయన శిక్ష అనుభవిస్తాను అర్హులు కాదు, ఆయన చాలా మంచివారని చెప్పేసి రాజు ఈ భటులు వస్తే వీళ్ళందరూ అడ్డుకుని రాజుగారు ఈ విధంగా చెప్పి పంపించారట భటులకి. మరి భటులని రాజుగారి వద్ద ఈ విధంగా చెప్పిన వెంటనే, మరి రాజుగారిని ఏ విధంగా సంహరించాలి, ఏ విధంగా ఈయన చంపేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఈ అచ్చమతల యొక్క అన్నలు 3 అమాయకులు అటండి, 3 అన్నలు ఆవిడికి, ఆ 3 కూడా అన్నలు అమాయకులు అటండి. సరే ఈ అచ్చమతల్లి ఏం చేశారంటే పొద్దున పూట లేచి ఆవిడ ఇంట్లో తన భర్తకు సేవ చేసుకుని, పిల్లలకు సేవ చేసుకుని వ్యవసాయంకి వెళ్ళి పొలం చేసుకు వచ్చేదటండి. ఆవిడ ప్రతిరోజులాగానే యథాప్రకారంగా తన భర్తకు సేవ చేసుకుని ఇంటి పనులను కూడా పూర్తి చేసుకుని వ్యవసాయంకి వెళ్ళిందటండి. తిరిగి సాయంత్రం వచ్చేసరికల్లా తన భర్త శవం ఉండడం అచ్చమతల యొక్క ప్రతిష్ట విగ్రహం ఏదైతే ఉందో ఆ స్థానంలో పడేసిందటండి. మరి తన భర్త ఒక శిరస్సుని రాజుగారు కోటకు ఎలాడదీశారటండి. మరి ఏమిటి ఇట్లా జరిగింది ఏమిటా అని చెప్పేసి ఆలోచిస్తున్న సమయంలో ఆమె అందరూ రాజుగారు పిలిచారట. పిలిచి, మీకు ఇన్ని వరహాలు ఇస్తాను, మీ బావగారిని చంపేసి
ఆయొక్క శిరస్సు నా కోటగా ఎలాడుతుందయ్యా అని చెప్పేసి ఆ విధంగా చెప్పారటండి. మరి ఆ మందులు ఆ విధంగా చేసిన వెంటనే ఆ జగన్మాత చాలా విలపించి, నా భర్త లేనిదే నాకు జీవితం లేదు, కాబట్టి నా భర్తతో నా భర్తను ఒళ్ళో పెట్టుకుని సతీసాగనం చేస్తా అని చెప్పేసి జగన్మాత అటువంటి 35 ఇల్లాలు తన భర్త ముండాన్ని ఒళ్ళో పెట్టుకుని చిత్రించుకుందటండి. ఆ చిత్రించుకున్న తర్వాత జగన్మాత ఒక నాళ్లకు 35 కింద వెలిసింది, అంటే పేరంటాల కింద వెలిసిందటండి. మరి ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా అందరూ కాపులేనండి, వారు పూజారి అనేటి ఇంటి పేట వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంతేవాడు పూజారి వాడు రకరకాల ఇంటి పేట వాళ్ళు అందరూ కాపులేనండి. వీళ్ళు గ్రామ దేవత ఒక అంటే ఈ ఊరు ఆడబుడుచు అన్నమాట వీడ, అంటే పూజారి వాడి అమ్మాయిని ఈ ఊర్లోనే అందే వాళ్ళకి ఇచ్చి వివాహం చేశారటండి. కాబట్టి నేను పేరం అంటే ఈ